హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్. మీరు చూస్తున్నారు అలియా సుల్తాన్ బిజినెస్ ట్రైవర్స్. ఈరోజు మనము కడప సైడ్ తయారు అయ్యే నన్నార్ గురించి పూర్తిగా తెలుసుకున్నామండి. ఏ విధంగా తయారు చేయాలా, ఎంతెంత క్వాంటిటీ ఏమేమి వేయాలా మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. ఈ అరకే చెక్కలు తీసుకున్నానండి నేను. వీటిని మనం మెత్తగా దంచాలా, వీటిని ఒకళ్ళొక్కలుగా దంచాలన్నమాట. వీటిని వీటిని వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టాలా. హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. హాఫ్ కేజీకి వచ్చి ఇవి 6 లీటర్ల నీళ్ళు తీసుకున్నానండి. ఒక డబరాలో చెక్కలు వీటిలో వేసేసి నైట్ అంతా నానబెట్టాలన్నమాట. చెక్కలని బాగా కలిపేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ వీటిని యూజ్ చేయాలా. నైట్ చెక్కలు నానబెట్టినా కదండి, ఈ విధంగా మనకు చెక్కలు తీసుకుందాం. మన నైట్ అంతా నానబెట్టిన చెక్కలు ఇవి. మనకు వీటిని ఇదే విధంగా మనము హీట్ చేయాలన్నమాట. 1 అవర్ హీట్ చేయాలి వీటిని. అంటే 1 గంట సేపు ఉడికించాలన్నమాట చెక్కల్ని. ఈ విధంగా మరిగించాలండి బాగా. దీంట్లో ఎటువంటి కలరు ఏది యూజ్ చేయకోకుండా మీకు చెప్తున్నాను. ఏమేమి యాడ్ చేయాలా దీంట్లో మొత్తం చెప్తాను. చూడండి ఈ విధంగా పొంగుతుంది. ఇంకా ఇంకా కొంచెం సేపు పెట్టాలి దీన్ని. బాగా మరగించాలన్నమాట వీటిని 1 అవర్ దాకా. ఎంత హీట్ బాగా చేస్తే అంత క్వాలిటీ బాగుంటుందండి మనకి. ఇప్పుడు 1/2 అవర్ అయింది. ఇంకొక 1/2 అవర్ ఇంకా కాల్చాలి వీటిని బాగా. ఇప్పుడు మనం కొంచెం ఉడికినాక జాజికాయ, జాపత్రి, 1 స్పూన్ పౌడర్. కొంచెం అండి, ఎక్కువ వేయద్దు, ఇది ఎక్కువ ఘాటు ఉంటుంది. కొంచెం 1 స్పూన్ పౌడర్ వేసేయాల. పౌడర్ వేసి బాగా కలిపి, ఇది ఎందుకంటే టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట. అది వేయడం వల్ల మనకు రుచి బాగుంటుంది. మెత్తగా ఉడికిపోయినాయండి మనకి చెక్కలు, చూడొచ్చు. ఇంకా 1 10 నిమిషాల తర్వాత దిమ్మి వడగొట్టుకొని దీనికి చక్కెర ఎంత క్వాంటిటీలో యాడ్ చేయాలో చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వడగొట్టుకోవాలా. ఇప్పుడు మనం దీంట్లో 1/2 కేజీ చెక్కలు, 6 లీటర్ల నీళ్లు, 1 స్పూన్ జాజికాయ పొడి వేసినామండి. పొడి వేసి బాగా ఉడికించాము 1 గంట సేపు. 1 గంట ఉడికించాక మనకు మొత్తం ఇది రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనము చక్కెర 6 కేజీ చక్కెర వేయాలా. ఈ చెక్కల్ని మళ్ళీ ఇంట్లో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ షాప్లో దానికైతే పనికిరాదండి ఈ చెక్కలు. అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ యూజ్ చేస్తే ఎండబెట్టి మళ్ళీ యూజ్ చేయొచ్చు, కానీ ఫస్ట్ క్వాలిటీ అంత అసలు ఉండదండి, క్వాలిటీ ఉండదు. ఇప్పుడు మనం దీంట్లో చక్కెర వేసుకొని బాయ్.
రెండు కేజీలు మూడు కేజీలు సపరేట్ సపరేట్ చికెన్ కానీ మనం చక్కెర వేయాలా, ఆరు కేజీలు చక్కెర వేయాలి. ఇట్లా మనకు ఉడుకుతానే ఇట్లా పొంగు వస్తానే మనము ఇంకా ఆఫ్ చేయాలండి. దీన్ని ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత మనము బాటిల్కి వేసి సేల్ చేసేసుకోవాలా. కేవలం 23,000 పెట్టుబడితో సెమీ ఆటోమేటిక్ మిషన్ అన్నమాట. టూ ఫ్లేవర్లు, టూ ట్యాప్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ టూ పైప్స్ ఉంటాయండి. మిషన్కి టూ పైప్స్ ఉంటాయండి, రెండు ఫ్లేవర్లు ఒకటేసారి వస్తాయన్నమాట. దీనికి ఇంక్లూడ్ మాన్యువల్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ లిక్విడ్ వస్తుంది. మీరు ముందు వీడియోలో చూడొచ్చు డెమో, మళ్ళీ డెమో చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుందండి. మన టైమింగ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. మీకు 23,000లో ఒక సీలింగ్ మిషను, నాలుగు ఫ్లేవర్లు, 2,000 పౌచులు, అంటే రకానికి 500 అండి. ఒకటి స్టాంప్ ప్యాడ్, స్టాంప్ అండి ఇది అంతా. మొత్తం మీకు లైసెన్స్ నెంబర్ వచ్చినాక మేము రెడీ చేసి ఇస్తాము. మొత్తం ఒక ఒక స్టాంప్ ఇస్తాము. డేట్ మార్చేదానికి ఎంఆర్పి, ఫోన్ నెంబరు, మా నేము అన్నీ ఉంటాయండి. ఇట్లాంటిది ఒకటి మనకు ఒక కేజీ కవర్లు ఇస్తామండి మేము. 8-10 ఇది మార్కెట్లో మీకు దొరుకుతాయి. మేము ఒక కేజీ కవర్లు ఇస్తామండి. ఇవి మనకు 12 డజన్ ఫిల్ చేసుకునే దానికి ఉపయోగపడతాయండి. ఇంకా ప్రిజర్వేటివ్ అండి, దానికి సంబంధించి ప్రిజర్వేటివ్ ఉపయోగిస్తాం మీకు. ఇంకా ఫుడ్ లైసెన్స్, ఒక ఫుడ్ లైసెన్స్ మేమే అప్లై చేసిస్తాం మీకు. ఇది అండి, ఈ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు 1-2 సార్లు ఎంక్వైరీ బయట అంతా ఎంక్వైరీ చేసి కొనండి ఏదైనా ప్రోడక్ట్. ఆ 23,000 పెట్టుబడిలో ఏమొస్తాయి అని చెప్పి మీరు ఆలోచించుకొని ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు 1-2 సార్లు 10 చోట్ల ఆలోచించుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చి చాలామంది వేరే మిషన్లు తీసుకొని నాకు కాల్ చేసినారు అన్నమాట. చిన్న చిన్న మిషన్లు తీసుకొని ఇబ్బంది పడుతున్నారన్నా, మీరు ఇచ్చే రేట్కి నేను బయట తీసుకున్నాను అని చెప్పి ఇబ్బంది పడే వాళ్ళకు నేను ఒకటి ఆఫర్ ఇస్తానండి. ఉగాదికి ఆఫర్కి వాళ్ళు చేయించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే. ఏంటంటే ఆఫరు, మీకు మామూలుగా ఇట్లా మిషన్ ఇస్తారు, మీ చాలామంది నాకు కాల్ చేసిన వాళ్ళ దగ్గర ఇలాంటి మిషన్లే టూ ఉంటాయన్నమాట. మోటార్ ఇట్లా ట్యాంక్ ఉండి రెండు మోటార్లు ఉండేటి ఉంటాయన్నమాట. అవి ఇద్దరు కాళ్ళతో ఇద్దరు పని చేయాలి. అట్లాంటివి అట్లా పని చేయాలంటే కొంచెం రిస్క్ అన్నమాట ఆ మిషన్లతో. మీకు ఆ మిషన్కి మేము సెమీ ఆటోమేటిక్ మిషన్గా ట్యాక్ చేసిస్తామన్నమాట. మీరు మీ కాడ ఏ మిషన్ ఉందో అదే మిషన్ మాకు అదే విధంగా ప్యాక్ చేసి పంపిస్తే మేము దాన్ని 1.5 రోజు, కేవలం 1.5 రోజుల్లో మేము దాన్ని సెమీ ఆటోమేటిక్ మిషన్గా ట్యాక్ చేసి మీకు పంపిస్తాం అన్నమాట. సో మేము కాల్ చేయండి, మేము ఫుల్ డీటెయిల్ చెప్తాం మీకు. ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే దానికి మేము 4,000 ఛార్జ్ చేస్తామండి. ఏంటంటే మీరు ఈ మనకు మిగిలేదే ఒక పోచ్ వచ్చి మనకు 2.5 రూపాయలు ఖర్చు పడుతుందండి. అంతకన్నా తక్కువ 2 రూపాయలు అని చెప్తారు అందరూ, కానీ 2 రూపాయలు రెడీ కాదు, 2.5 రూపాయలు ఖర్చు పడుతుంది దీనికి. మనకు మిగిలే రూపాయి పావులాకి మనం ఇద్దరు వర్క్ చేయాలంటే, ఇలాంటి మిషన్లు తీసుకొని ఇద్దరు వర్క్ చేయాలంటే చాలా ఇబ్బంది ఎవరికైనా. అందువల్ల మేము ఆలోచించి వాళ్ళకు ఉగాది సమ్మర్లో వాళ్ళకు తెలియక తీసుకున్నారు కాబట్టి మనకు ముందు తెలిసింది ఇట్లాంటివే తీసుకుంటారు. ఎవరైనా కష్టం లేని ఒక మనిషి పనిచేసేట్టే తీసుకుంటాం అనమాట. ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు అనమాట మన మిషన్లకు. ఏ మిషన్కైనా, మాన్యువల్ నుంచి సెమీ ఆటోమేటిక్ మిషన్ వరకు ఏ మిషన్ అయినా ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు. అందువల్ల మీకు ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే ఇబ్బందిగా ఉంది, చేయలేము అని వర్క్ చేయలేము అనుకునే వాళ్ళకి 4,000 ఖర్చు పెట్టుకున్నారంటే మీ మిషన్ మాకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు మీదే అండి, కొరియర్ ఛార్జెస్ మీదే. మాకు పంపించినాక 1.5 రోజుకి మేము మీకు ఫిట్టింగ్ చేసి మళ్ళీ మేము కొరియర్ మీకు ఆంధ్ర వాళ్ళకైతే ఏ నెలలు తెలంగాణ మీకు ఏ కొరీరు అందుబాటులో ఉంటే మేము అదే కొరీర్ పంపిస్తాము. ఛార్జెస్ మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎవరికైనా పోచెస్ కావాలనే, పోచ్ సప్లై కావాలి, మిషనరీ ఉండి సరిగ్గా పోచులు సప్లై చేయకుండా ఉన్న వాళ్ళకు పోచులు కావాలంటే మేము సప్లై చేస్తామండి. ఎందుకంటే మేము డైరెక్ట్ కంపెనీ నుంచి డీల్ అనమాట మాది. మీరు చూడొచ్చు నా పోచులు ఏ విధంగా తయారైతే కూడా నేనే అప్లోడ్ చేసినాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరు అప్లోడ్ చేయలేదంటే నేనే అప్లోడ్ చేసినాను పోచులు ఏ విధంగా తయారయ్యేది ఇది కూడా. అందువల్ల ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 1-3 సార్లు ఎంక్వైరీ చేసి అది ఆ ప్రైస్లో మనకి ఏమొస్తాయి అన్నీ చూసుకొని మీకు ఫ్రీ వస్తాయని చెప్పి పరిగెత్తపోయకునేదే మన మీరు నా కూడా అదే అలవాటు. అందువల్ల ఏదైనా ఆలోచించుకొని మిషన్లు కొనండి దయచేసి. మిషన్లు కొన వాళ్ళకాడ వీళ్ళకాడని కాదండి, ఎవరికాడ అందరికాడ ఎంక్వైరీ చేసి నాకు అడిగి రండి.
నాకాడ మిషన్ కొనే ముందు బయట ఎంక్వైరీ చేసి రండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రైస్ తగ్గియాలా అని అడగద్దండి దయచేసి. మేము ఎందుకంటే 23,000లోనే మీకు ఈ ఫుల్ ప్యాకేజ్ ఇస్తాను అన్నమాట, 1 ఇయర్ వారంటీ ఇస్తాము. సార్, ఎవరైనా ఇబ్బంది పడతా ఉండే వాళ్ళకు ఉగాదికి కానుకగా మీకు మేము అందిస్తున్నాం మంచి ఆఫర్ అండి. ఇలాంటి మిషన్లు మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, నాకు వాట్సాప్ పెట్టినారు కొందరు ఆ మిషన్లు. అలాంటి వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళకు మంచి ఆఫర్ అండి, మీరు చేపించుకోవచ్చు. కేవలం 1.5 రోజుల్లో మీకు మిషన్కి మేము రెడీ చేసి పంపిస్తాము.